నా పేరు బృంద. నాకొక వరం ఉంది. నేను జీవించి ఉండగా నా భర్తకు మరణం సంభవించే ప్రశ్నే లేదు. అంటే నేను జీవించి ఉండగా నీకు మరణం సంభవించదు జలంధర. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. అంతా నీకోసమే, ఇదంతా కేవలం నీకోసమే చేశాను జలంధరా. నా కోసమా అంటే? బాల్యావస్థ నుండి నేను విష్ణుమూర్తి భక్తిలో లీనమై ఉండేదాన్ని. కానీ ఒకరోజు నా దృష్టి నీ మీద పడింది. ఆనాటి నుండి నేను నారాయణ్ని భక్తిని వదులుకొని నీ భక్తురాలిగా మారిపోయాను. పూజించాల్సిందే, నాలాంటి వాడిని పూజించాల్సిందే. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి కదా నేను, జలంధరుణ్ణి సర్వశ్రేష్ఠుణ్ణి. కానీ నువ్వు, నీ దగ్గర నాకు కేటాయించడానికి సమయమే లేదు. నేను ఒక్క చూపు కోసం అలమటించేదాన్ని. కానీ నువ్వు నన్ను చూసి కూడా చూడనట్లే ఉండిపోయావు. బహుశా నీకు నా రూపం నచ్చలేదనుకున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికొచ్చాను. ఒకవేళ నువ్వు నా జీవితానికి తగిన లక్ష్యమైతే, అందుకే నేను కూడా నీలాగే తయారవ్వాలనుకున్నాను. అందుకోసమే నేను నారాయణ భక్తిని త్యాగం చేశాను, ఈ రూపాన్ని ధరించి వచ్చాను. జలంధరా, జలంధరా, నేను నారాయణుడి భక్తిని కాదు, నేను కేవలం నిన్ను మాత్రమే పొందాలనుకున్నాను. నా పేరు బృంద. నాకొక వరం ఉంది. నేను జీవించి ఉండగా నా భర్తకు మరణం సంభవించే ప్రశ్నే లేదు. అంటే నేను జీవించి ఉండగా నీకు మరణం సంభవించదు జలంధరా. నీ వంటి శక్తివంతుడు నాకు మరణాన్ని రానిచ్చే ప్రసక్తే లేదు. జలంధరా, మనిద్దరం కలిసామంటే ఈ యావత్ ప్రపంచాన్ని ఖచ్చితంగా జయించి తీరగలం. జయించగలం. మంచిది. ఇక వివాహం చేసుకోవడమే మంచిది. ఈ సర్వశ్రేష్ఠ కపట వికట బుద్ధి బృంద, వివాహం అనేది సర్వశ్రేష్ఠ జలంధరుడితో జరగడమే శ్రేయస్కరం. లేదు, లేదు. ఏమైంది మహర్షి? శ్రీ గణేష, ఇంతవరకు మనకు జలంధరుడు మాత్రమే పరీక్ష అనుకుంటే, ఇప్పుడు తనకి తోడుగా ఒక కపట కుటిల శక్తి కూడా తోడయ్యింది. నక్కలు కూడా మన వివాహం చూసి ఆనందిస్తున్నాయి, మూలలతో ఉత్సవం చేసుకుంటున్నాయి. నేను ఎవరినైతే ప్రేమించానో,
ఎవరిని పొందడానికి పరితపించానో చివరికి తనని జీవిత భాగస్వామిగా సాధించుకున్నాను. బృందభర్తని ఎవరూ వధించే అవకాశం లేదు అంటే ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు అమరుడైనట్టే. స్వామి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. నేను మా సాగర గర్భంలో ఉన్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమైనది మహోన్నత శిఖరాలను చేరడమే నా జీవిత లక్ష్యమని. కానీ అందుకోసం నేనేం చెయ్యాలనేది ఎంత మాత్రమూ తోచలేదు. స్వామి, మిమ్మల్ని చూడగానే అర్థమైంది, తమరే సకల లోకాలకు అధిపతి అయ్యేందుకు అర్హులని. పాతాళలోకం, దేవలోకం అన్నిటిపైన ఆధిపత్యం సాధించడానికే జన్మించారు మీరు. కానీ స్వామి, అది సాధించాలంటే మనం శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. శుక్రాచార్యుడా? అవును స్వామి, శుక్రాచార్యుడంటే అసురుల గురువు. శుక్రాచార్యుడా? వారే మనకు లోకాలు జయించడానికి మార్గం చూపిస్తారు. శుక్రాచార్యుల వారి మార్గదర్శనంలో స్వామి లోకంలో సర్వోత్తమ పీఠాన్ని అలంకరించగలరు. సర్వశ్రేష్ఠ జలంధరుడిక మహోన్నత జలంధరుడవుతాడు. శ్రీగణేష, తమరికి నేను ఎలా సహాయపడగలను? మహర్షి, తమరు నాకు రానున్న ప్రమాదం గురించి తెలియజేశారు, అదే చాలు నాకు. ఇప్పుడు నేను తక్షణమే కైలాసానికి వెళ్ళి దీని గురించి తండ్రి గారితో చర్చించాల్సి ఉంటుంది. మంచిది శ్రీగణేష. మహాదేవుడే ఈ భయంకరమైన ఆపద నుండి గట్టెక్కించగలిగిన వారు. తమరు వెంటనే బయలుదేరండి, నేను ఇక్కడే లోపాముద్రను స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటాను. చూసారా మహర్షి, మాతా లోపాముద్ర నది రూపంలో కూడా తమరి పాదాలకు పూలమాలను సమర్పిస్తుంది. శ్రీగణేష, లోపాముద్ర త్యాగం అద్భుతం. నా కోసం తను రాజభవనంలోని సకల సుఖాలను పరిత్యజించింది. ఇప్పుడు కూడా నా పట్ల అంకితభావంతోనే ఉంది. అలాంటి తనని వదిలి నేనెక్కడికైనా ఎలా వెళతాను? మహర్షి, మీ దంపతులిద్దరి ప్రేమ అజరామరమైంది. నేను తమరికి మాట ఇస్తున్నాను, కాలం ఆసన్నమైనప్పుడు మాతా లోపాముద్ర తమరికి సజీవంగా లభించగలదు. తమరు నిరీక్షిస్తూ ఉండండి మహర్షి, సమీప భవిష్యత్తులో మాతా లలితాదేవి రూపంలో ఆవిర్భవిస్తుంది. అప్పుడు తమరికి వారి దర్శన భాగ్యం లభిస్తుంది. వారి వల్లనే మాత కథ సహస్రనామాల జ్ఞానము లభిస్తుంది. తమరి వల్లే మాత సహస్రనామాలతో విస్తరిస్తుంది. లోపాముద్రాదేవి వల్లే మీ పూర్వీకులను ఉద్ధరించడానికి సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది. ధన్యవాదాలు శ్రీగణేష, తమరి ఆశీర్వాదాలు నన్ను కృతార్థుడిని గావించాయి. తండ్రి గారు, జలంధ్రుడు గురించి బ్రహ్మదేవుడి సమస్య మనకు సమస్య కదా? స్వామి, తమరింకా ఉపేక్షించడం ఎంతమాత్రం మంచిది కాదు. ఈ సమస్యకు పరిష్కారం తక్షణమే అన్వేషించాలి. అంతకాసురుడి కారణంగా ఎదురైన ఆపద నాకింకా గుర్తుంది ప్రభు. అందువల్ల ఆలోచించుకోవడానికి కూడా తగినంత సమయం లేదు తమరి వద్ద. రేపు జలంధరుడు ఏకమేకవుతాడు, అంతకు ముందే తనని అంతం చేయండి స్వామి. నా క్రోధాగ్ని నుండే జలంధరుడు ఉత్పన్నమయ్యాడు. మహాప్రళయంగా మారగలడు. ఒకనాడు తమరు మహిషాసురుణ్ణి పాపాల పుట్ట పగిలేంతవరకు చూసి అనంతరమే తనని వధించారు. మరి నేను జలంధరుడిని వెంటనే వధించడమనేది ఎలా సాధ్యము? నేనా పని ఇప్పుడే చెయ్యలేను మహేశ్వరి? లేదు తండ్రి గారు,
ప్రమాదం సృష్టించడానికే జన్మించిన వారిని పెరగనివ్వడం మంచిది కాదు. మాత చెప్పింది ఆచరించదగిన సూచన. దయచేసి ఆ జలంధరుణ్ణి అంతముందుంచి సృష్టిని రాబోయే ప్రమాదం నుంచి కాపాడండి. పెద్దలందరికీ నా ప్రణామాలు. తండ్రి గారు, అగత్య మహాముని చెప్పిన దాని ప్రకారం జలంధరుడిప్పుడు ఒంటరి కాదు, కుటిల జటిల శక్తులు కూడా తనకి తోడయ్యాయంట. అవును తండ్రి గారు, జలంధరుడితో మొదలైన సమస్య ఇప్పుడు ప్రళయాంతకరమైన రూపం దాల్చింది. అయినా తనని మీరెందుకు అంతం చేయదలుచుకోలేదు తండ్రి గారు? తమరింకా ఆలస్యం చేస్తే ప్రపంచానికే ప్రమాదం సంభవిస్తుంది స్వామి. తండ్రి గారు, ఈ ప్రమాదాన్ని మొక్కలోనే తుంచేయడం మంచిది. అది అన్యాయము పుత్ర. ఈ సృష్టికి తను ఎలాంటి హాని కలిగించనంత వరకు నేను తనని ఎలా శిక్షించగలను? మానవులు, దానవులు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, ప్రతి ప్రాణికి జీవించే అధికారం ఉన్నది. విషయం కేవలం మంచి చెడులది మాత్రమే కాదు. జలంధరుడి జననం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రకృతికి విరుద్ధంగా జరిగినంత మాత్రాన అతన్ని వధించడం సరైనది కాదు. నేను అందరికీ అవకాశాలు కల్పిస్తాను, వారు సన్మార్గంలో పయనించాలి. శిక్ష విధించడానికి ముందు భగవంతుడు అందరికీ సమాన అవకాశాలిస్తాడు, కనుక మనం ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని మాత్రమే అనుసరించాలి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టామనైతే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి. మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.